వైఎస్ వివేక హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. గతంలో గంగిరెడ్డిని సీట్ అరెస్ట్ చేసిన సమయంలో కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను గంగిరెడ్డి బెదిరిస్తున్నారని సిబిఐ ఆరోపించింది. సాక్షులను బెదిరించినందుకు సాక్ష్యాలు లేవని గంగిరెడ్డి తరపు న్యాయవాది ఆది నారాయణరావు వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు సిబిఐ పిటిషన్ ను కొట్టేసింది. వైఎస్ వివేక హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. గతంలో గంగిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసిన సమయంలో కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను గంగిరెడ్డి బెదిరిస్తున్నారని సిబిఐ ఆరోపించింది. సాక్షులను బెదిరించేందుకు సాక్ష్యాలు లేవని గంగిరెడ్డి తరపు న్యాయవాది ఆది నారాయణరావు వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు సిబిఐ పిటిషన్ ను కొట్టేసింది. వైఎస్ వివేక హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. గతంలో గంగిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసిన సమయంలో కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను గంగిరెడ్డి బెదిరిస్తున్నారని సిబిఐ ఆరోపించింది. సాక్షులను బెదిరించారన్నందుకే సాక్ష్యాలు లేవని గంగిరెడ్డి తరపు న్యాయవాది ఆది నారాయణరావు వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు సిబిఐకు పిటిషన్ ను కొట్టేసింది. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీనాథ్ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్, చెప్పండి. శ్రీనాథ్, ఉన్నటువంటి మాజీ మంత్రి వివేకానందరెడ్డి ముఖ్య అనుచరుడు గంగిరెడ్డి బెయిల్పై ఉన్నాడు. అయితే గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని గంగిరెడ్డి బయట ఉండి సాక్షులను బెదిరింపులకు పాల్పడుతున్నాడని సిబిఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే న్యాయస్థానంలో వాదనలు ఉన్నటువంటి మెజిస్ట్రేట్ గంగిరెడ్డి సాక్షులను బెదిరించడానికి ఏమైనా బెదిరించారన్న దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించినట్లు తెలిసింది. గంగిరెడ్డి తరపు న్యాయవాది కూడా గంగిరెడ్డి ముద్దాలను కానీ లేకపోతే ఇతరులను కానీ బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా సిబిఐ గంగిరెడ్డి పైన వ్యక్తిగత కక్షతో ఇలాంటి కోర్టుకు పిటిషన్ దాఖలు చేసిందని తెలపడంతో కోర్టు గంగిరెడ్డి పక్షాన్నే గంగిరెడ్డి బెయిల్ ను కొనసాగించేలాగా గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్.